హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఉషా జనోమ్ మిషన్ ఉన్న వారికే కాదు, సింగర్ బ్రదర్ కంపెనీ ఇలాంటి మోడల్ ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్ని కంపెనీల సెట్టింగ్స్ ఒకేలా ఉంటాయి. మీకు కంపెనీ వాళ్ళు 21 రకాల స్టిచ్చెస్ అని చెప్తారు, కానీ నేను ఈ మిషన్ని 21 రకాల స్టిచ్చెస్తో పాటు 20 రకాల పనులకు కూడా ఉపయోగించాను. ఈ మిషన్ వాడేవారు మహా అయితే నార్మల్ స్టిచ్తో క్లాత్ స్టిచ్ చేయడానికి, సారీ పీకో ఫాల్స్కి మరియు జిగ్జాగ్ డిజైన్స్కి వాడతారు. మరి నేను ఈ మిషన్ని చాలా విధాలుగా వాడాను. టైలరింగ్ పనులకు వేరే రకాల మిషన్లు అవసరం లేకుండా ఈ ఒక్క మిషన్తోనే అన్ని పనులు చేసి చూపించాను. వీడియోలోకి వెళ్లే ముందు సెల్లిని మొబైల్ వ్యూలో పెట్టి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వన్ బై వన్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ మిషన్తో మీరు డిజైనర్ అయిపోతారు. జిగ్జాగ్ స్టిచ్ వాడి ఊల్ థ్రెడ్తో ఈ డిజైన్ చేశాను. ఓవర్లక్ ఇంటర్లక్ మిషన్ అవసరం లేకుండా జస్ట్ ఒక ఫుట్ మార్చి ఆ మిషన్ స్టిచ్ కన్నా అందంగా మన మిషన్తో. ఈ డార్లింగ్ ఫుట్ అదే ఎంబ్రాయిడరీ ఫుట్ వాడి ఏ ఉగ్గులు రాకుండా, దారం చిక్కులు పడకుండా మీరు నాకన్నా అందంగా ఎంబ్రాయిడరీ డిజైన్ చేయొచ్చు. ఇది బటన్ అండ్ హోల్స్ ఫుట్టు, కానీ నేను దీంతో బ్లౌజ్కి హూక్స్ కాజాలు వేశాను. ఈ స్టిచ్ని సైన్ స్టిచ్ అంటారు, మన మిషన్ మీద ట్రై చేశాను. కర్వ్డ్ స్టిచ్ కోసం ఫ్రాక్ చివర కానీ రంగుల దారాలతో వేస్తే చూడడానికి అందంగా గట్టిగా ఉంటుంది. అదే స్టిచ్ మోడ్తో కట్ వర్క్ డిజైన్ చేద్దాం, చాలా అందంగా బాగా వచ్చింది. ఈ నీ చేసినవన్నీ ఈ వీడియోలో చిన్నగా స్పీడ్గా చూపిస్తున్నాను. వీటికి సంబంధించి ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఐ కార్డులో ఎండ్ స్క్రీన్లో వస్తాను, చూడండి. ఇది గ్యాదరింగ్ ఫుట్. ఈ ఫుట్తో కుచ్చీలు స్టిచ్ చేయడం చాలా ఈజీ. అప్లిక్ డిజైన్ అని అంటారు ఈ డిజైన్, ఒకసారి మనం మిషన్ చేసాం చూడండి. బ్లౌజ్ స్టిచ్ చేశాక బ్లౌజ్కి హెమ్మింగ్ చేయడం మహా చిరాగ్గా ఉంటుంది. అందుకే నేను మన మిషన్తో బ్లౌజ్కి హెమ్మింగ్ చేశాను.
హ్యాండ్తో చేసిన దానికన్నా చాలా బాగా మనం నమ్మలేని విధంగా వస్తుంది. మీరే చూడండి ఎంత బాగుందో. దీన్ని స్మోకింగ్ స్టిచ్ అంటారు. మన మిషన్తో చాలా సింపుల్గా చేశాను. ఫ్రాక్లకి వాడే డిజైన్ ఇది. మన మిషన్తో ఇలా చాలా ప్యాచ్ డిజైన్స్ చేయొచ్చు. చిరుగులు కనపడకుండా కూడా చేయొచ్చు. అందరూ సారీ ఫాల్స్ నార్మల్ ఫుట్ పెట్టి జిగ్జాగ్ స్టిచ్తో చేస్తారు. నేను పీకో ఫుట్ పెట్టి చేశాను. చాలా గట్టిగా అందంగా ఉంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన మిషన్తో సింగిల్ పాదంతో జిప్పి వేసుకోండి. ఇలా వైర్ పైపింగ్ మన మిషన్తో చాలా ఈజీగా. మీరు ఎలా స్టిచ్ చేసినా బనియన్ క్లాత్పై స్టిచ్ పడదు. ఒకవేళ పడినా లాగితే రంధ్రాలు పడతాయి. కానీ నేను ఈ మోడ్లో పెట్టుకుంటాను. కుట్టు చాలా బాగా పడింది. గట్టిగా లాగినా కూడా రంధ్రాలు పడలేదు. ఈ పింటాక్ ఫుట్టు డబల్ నీడ్లు మన దగ్గర ఉంటే మన మిషన్తో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు.
ఇది డబుల్ నీడిల్తో డబుల్ కలర్తో వచ్చిన జిగ్జాగ్, ఇది చాలా అందంగా ఉంది చూడండి. అందరికీ ఉపయోగపడే థ్రెడ్ పైపింగ్ మన మిషన్తో చాలా ఈజీగా. ఈ యాంకర్ థ్రెడ్తో చాలా ఎంబ్రాయిడరీ డిజైన్ చేయొచ్చు. దీన్ని చికెన్కారీ ఎంబ్రాయిడరీ అంటారు. మన మిషన్తో ట్రై చేసాను, ఎలా ఉందో ఒకసారి చూడండి. నేను చూపించిన ప్రతి చిన్న క్లిప్కి ఫుల్ వీడియో మన ప్రకాశం తెలుగు ఛానల్లో ఉన్నాయి చూడండి. ఈ ఎంబ్రాయిడరీ ప్యాచ్ మీరే డిజైనర్స్. ఈ జిగ్జాగ్ స్టిచ్స్ అన్ని నేను మల్టీకలర్ థ్రెడ్తో వేసాను. ఇవి ఏ డ్రెస్ పైన వేసినా కూడా చాలా అందంగా ఉంటాయి. కాజాలు గుండెలు కూడా ఈ ఫుట్తో మన మిషన్లో వేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రకాశం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.